ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా నిజముగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న ప్రపంచవ్యాప్తముగా విస్తరించిన సార్వత్రిక దేవుని సంఘములోని సభ్యులు ప్రియులైన దేవుని పిల్లల అపురూపమైన దాతృత్వాన్ని ఇప్పటి వరకు మీరు విన్నారు అలాగూ వారు చేయడానికి మొదటి శతాబ్దపు సంఘం వారు చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా మనకి స్ఫూర్తినిస్తున్నాయి అని చెప్పక తప్పదు ఎందుకంటే సహోదరుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు అతనిని పరామర్శించి అతనికి తగిన సహాయాన్ని అందచేయటం అనేది బైబిలులో దేవుడు సంఘానికి ఇచ్చిన హెచ్చరిక అటువంటి మాటలను చదువుకున్న మనం ఈ తరంలో మన తరము వారికి మన సేవలను అందించటమే దైవ సంకల్పం ఇలాగూ మనం చేయటం దేవుని సంకల్పంలోని భాగం దావీదు అలాగూ చేసే దేవునికి ఇష్టడుగా మారాడు మన పొరుగువానికి లేమి కలుగుట చూచి కూడా మనం వారి పట్ల సహాయాన్ని అందించకపోవటం లేదు వారి అవసరతలు ఎరిగి కూడా మనం వారి పట్ల ఒకవేళ సహాయాన్ని అందించకపోతే దేవుడు అలాంటి వారిని గురించి ఒక మాట చెబుతున్నాడు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూడండి ప్రియులారా మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన ఏమంటున్నాడు ఈ లోకపు జీవనోపాధి ఎందరో జీవనోపాధి అది చిన్నదా పెద్దదా అనేది కాదు ఏదో ఒక పనిలో శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎక్కువ శాతం పేదలుగా ఉన్నవారేనండి ఇచ్చినవారు చివరకు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఐశ్వర్యవంతులు జీతాలు ఎక్కువ అని అనుకుంటారేమో కానీ అక్కడ వాళ్ళ జీతాలతో పాటు వాళ్ళ ఖర్చులు కూడా ఎక్కువే పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ శ్రమజీవులుగా పనిచేస్తున్న ఎందరో దేవుని పిల్లలైనవారు అలాగే ఇక్కడ స్వదేశంలో చిన్ని చిన్ని పనులను చేసుకొని తమ కష్టార్జితంలోని భాగాన్ని మరి అవసరత కలిగిన వాళ్ళు లేమిలో ఉన్నవారు వారికి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు అంటే దానికి కారణం బైబిల్లో దేవుడు మనకి హెచ్చరించిన అనేక హెచ్చరిక మాటలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్న మాట ప్రకారంగా ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎదుట ఎంత మాత్రమును కనికరము చూపని వాణి అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అంటున్నాడు చూడండి అంటే మేము దేవుని ప్రేమించుచున్నాము అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా మీ సహోదరులు లేమిలో ఉన్నప్పుడు వారికి సహాయపడటం అనేదే దేవుని ప్రేమ అంటున్నాడు నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పుకునే ఎందరో ఈరోజు ఉన్నారు మాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి అని చెప్పుకునేవాళ్ళు నిజముగా దేవుని ప్రేమించటం అంటే ఏంటి దేవుని సన్నిధిలో కనబడి వెళ్ళటమా దేవుని కోసం గంటలు గంటలు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటమా లేదు కీర్తనల ద్వారా దేవుని పదే పదే స్థుతించటం అనుకున్నారా కేవలం పెదవులతో చేసేది ఆరాధన పెదవులతో చేసేది దేవునికి స్థుతి మహిమ అన్న ఒక పాత సిద్ధాంతంలో క్రైస్తవి ఉండిపోయిందరా నిజానికి దేవుని ప్రేమించిన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే జీవనోపాధి ఉంది కదా మీరు బ్రతుకుతున్నారు కదా మీ అవసరతలు మీరు తీర్చుకుంటున్నారు కదా ఈ లోకపు జీవనోపాధి మీరు కలిగిన వారై ఉండి మీ సహోదరులు వారు లేమిలో ఉన్నారని తెలుసుకుని అతని ఏళ్ళ ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును అంటాడు చూడండి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఇరవయో వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వచనం ఏమంటున్నాడు అక్కడ తాను చూచిన తన సహోదరుని ప్రేమించనివాడు ఎక్కడో చూడని దేవుని ప్రేమించుచున్నాను అని ఎలా చెప్పగలడు అది నిజమా అబద్ధం కనుక ప్రియులారా ఈరోజు నిజముగా దేవుని ప్రేమించుచున్నారు మీరు అని చెప్పడానికి చేసిన మీ త్యాగాలే సాక్ష్యం అది మనుష్యులు గ్రహించినా గ్రహించకపోయినా మనుషులు ఎరిగినా ఎరగకపోయినా మనుషుల మధ్య ప్రకటించబడినా ప్రకటించబడకపోయినా దేవుని యొక్క జీవగ్రంథములో మీరు చేసిన త్యాగాలు మీరు చూపిన సహాయం ఇవన్నీ కూడా నమోదు చేయబడుతున్నాయి అని మీరు మర్చిపోకండి కనుక మీ దాతృత్వాన్ని దాతలుగా తెలియజేసి ఆ కుటుంబాన్ని ఆదరించేవాళ్ళు అవసరతల్లో లేమిలో ఉన్న వాళ్ళకి సహాయపడేవాళ్ళు అది ఈరోజు ఈ సంఘం పేదలైన వారుగా ఉండి తమ దాతృత్వాన్ని మరి ఎంతగానో వెచ్చించి తమ యొక్క కష్టార్జితంలోని భాగాన్ని పంచుతున్న ప్రియులు నిజంగా ఈ సంఘంలోని సభ్యులు అందరూ అలాగే ఉండాలండి అలాగే ఉండాలి ఇతర సంఘాలలో సంఖ్యలో పెద్దగా ఉన్నారనో లేదంటే స్థాయిలో పెద్దగా ఉన్నారనో నిర్మాణంలో పెద్దగా ఉన్నారనో ఇలా సంఘాలను కొలిచి లెక్కబెట్టుకునే సమాజం ఇది కానీ మనము మాత్రము నిజముగా సహోదరులకు కలిగిన లేమిని చూచి మనం చేస్తున్న ఈ త్యాగాలు దేవునికి ఎంతగానో ప్రీతికరమైనవి దేవుడు ఎంతగానో మెచ్చుకొనదగినవి అంటే ఇటువంటివి చేయటం వలన దేవునికి ఇష్టం హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయం పదవచ్చు చాలాసార్లు ఆ మాట చదువుకున్నాం మరొకసారి ఆ మాటను చూద్దాం హిబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవి వచ్చిన చూడండి ప్రియులారా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఎందరో సేవకులకు పంపుతున్నారు సేవకుల కుటుంబాలకు పంపుతున్నారు ఆ పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనో ఉపచారము చేటను చేత చేసి ఆపిన వారు కాదండి ప్రతి వారం ఒకసారి చేశాం కదండి ఇక మేము చేయలేము అని అలిసిపోయినవారు కాదండి నిజముగా దేవుని సంఘము నిజముగా సంఘములో దేవుని ప్రేమ కలిగిన సభ్యులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఇంకను ఏమిటి మాటలన్నీ వింటున్నప్పుడు ఈ సార్వత్రిక దేవుని సంఘం ప్రతి వారం ప్రతి దినం ఈ సంఘంలో సభ్యులైన వాళ్ళందరూ ఈ సంఘంలోని సభ్యులు విశాఖపట్నంలోని వాళ్ళే కాదండి యావత్తు ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడెక్కడైతే ఈ శిరస్సును హత్తుకొని పనిచేస్తున్నారో వారందరూ ఈ జీవము కలిగిన దేవుని సంఘములోని బాధ్యత కలిగిన సభ్యులుగా ఉండి సహోదరులకు లేమి కొలుగుట చూచి వారు చేచున్న గొప్ప త్యాగం వారు చేసి ఇంకనూ చేచుండుట చేత తన నామమును బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను అంటే దేవుని పేరు చెప్పగానే మీరు చూపించే ప్రేమ ఉంది చూసారు దానిని దేవుడు ఏం చేయడట ఆ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడా మనుషులు సహాయం పొందితే ఆ సహాయాన్ని పొందిన తరువాత కొంతకాలానికి వాళ్ళు మర్చిపోవచ్చు కృతజ్ఞులుగా మారిపోవచ్చు కృతజ్ఞత లేనివారుగా మారిపోవచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదటండి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు మనుష్యులు లాంటి అన్యాయస్తుడు కాడట ఆయన అంటే మరుచుటక్కు అంటే మరువడా మనం మరవకుండా ఉండడానికి ఏం చేస్తామంటే వ్రాతలు ఏమండి అన్నిటినీ కూడా పేపర్ మీద రాసుకుంటాం మనం ఏమండి అదే దేవుడైతే తన మదిలో రాసుకుంటున్నాడు మరుపు లేదా ఆయనకి మరిచిపోడాయన అలా ప్రేమను చూపించిన వారిని ఎన్నడనూ మరిచిపోలేడటండి అలా మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడటండి అంటే ప్రతిదీ దేవుని జ్ఞాపకంలో మీరు చేసిన చిన్ని సహాయం అయినా పెద్దదైన ఏదో పదివేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు ఐదు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళు చిన్నివారు అనుకోకండి వారు ఇచ్చిన సొమ్ము చిన్నది కాబట్టి వాళ్ళ సహాయం చిన్నది అని మీరు అనుకోకండి మీ కలిగిన స్థితిని బట్టి మీకు కలిగిన ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఎంత చేశారు అన్నది దేవుడికి తెలుసు మీరు చెప్పకపోయినా మీ దగ్గర వెయ్యి రూపాయలుండి ఆ వెయ్యిలో ఐదు వందల రూపాయలు ఇచ్చారా లేదా మీ దగ్గర లక్ష ఉండి మీరు అందులో ఐదు వందల రూపాయలు ఇచ్చారన్నది అన్నీ దేవుడికి తెలుసు కనుక దానిని బట్టి మీ క్రియలను బట్టి ఆయన మిమ్మల్ని మరిచిపోకుండా మీకు తగిన సమయంలో ఆయన సహాయాన్ని అందించడానికి తన జ్ఞాపకాలలో దేవుడు మిమ్మల్ని భద్రపరుచుకుంటున్నాడారా అంటే దేవుడు మరివని వారు జాబితాలోనికి మీరు వెళ్ళాలి అంటే ఇదిగో ఇవే ధర్మ కార్యాలు ఇవే సంఘము ద్వారా జరిగించే పరిశుద్ధులకు సంబంధించిన పరిచర్య ధర్మాలు అంటారు దానిని నిజంగా ఈ గొప్ప సంఘానికి దేవుడు ఆధిక్యత ఈ తరంలో ఇచ్చి మొదటి శతాబ్దపు సంఘానికి ఉన్న లక్షణాలన్నిటినీ ఒక్కొక్కటిగా 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 పూర్తి చేసుకుంటూ వెళుతున్నాం మనం అదే మన భాగ్యం కనుక ఇటువంటి సహాయక కార్యక్రమాలు అనేది నిరంతరం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ కొనసాగించేవారు ఒకరోజు చేసి మరొకసారి ఆగిపోయేవారు కారు అలాంటి వాళ్ళు ఎందరో ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు కనుక వారి యొక్క జీవితాలను వారి యొక్క సహాయాలను మనం చదువుకొని మనమును స్ఫూర్తి పొంది వారి వలె చేయవలసిన వారమై ఉన్నాము అందుకే పౌలు గారు కొందిలకు రాస్తున్న పత్రికలు ఒక మాట అంటారు చూడండి అపోసులైన పౌలు గారు కొరందిలకు రాస్తున్న రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి చూడండి చదువుతున్నాను కొరందిలకు రాస్తున్న రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం నుంచి ఇట్టి ఔదార్యము ఎంత గొప్ప త్యాగం ఔదార్యం అంటే ఇచ్చే గుణం కలగడం కలిగి ఉండటం సహాయాన్ని అందించటం అని అర్థం ఇట్టి ఔదార్యాన్ని మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును అలాంటి వాళ్ళందరి కోసం కృతజ్ఞతలు ఈ సంఘం తెలియజేస్తుంది అనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతులు మూలముగా విస్తరించుచున్నది విస్తరణ విస్తరణ అంతకంతకు సహాయక కార్యక్రమాలు పెంచే కొద్దీ పెరిగిపోయే కొద్దీ దేవునికి కృతజ్ఞతలు పెరిగిపోతున్నాయటండి బైబిల్ అండి దేవుడు రాయిస్తున్నాడండి మీరు చూపించే ఔదార్యం అండి ఏమండి ప్రతి వారము చేస్తున్నారా ప్రతి రోజూ చేస్తున్నారా ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి డబ్బులు ఎవరికైనా పని చేస్తేనే కదండి కష్టపడితేనే కదండి అంటే వారు రెక్కలు ముక్కలు చేసుకుని దినమంతా కష్టపడి ఆ కష్టపడిన కష్టార్జితంలోని భాగాన్ని ఎంత వంతును దేవుని కొరకు తీసి వాళ్ళు దేవుని కొరకు త్యాగాల కొరకు పరిచర్య కొరకు లేమిలో ఉన్న వాళ్ళ కొరకు సేవకుల కొరకు వారు విచ్చిస్తున్నారు ఏమండి ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు అవసరాలు పరిశుద్ధుల అవసరాలు ఒకరికి రోగములో ఉండే అవసరత ఒకరికి లేమిలో ఉండే అవసరత ఒకరికి మరణములో అవసరత ఇలా పలు రకాలైన అవసరతలు అంటున్నాడు చూడండి ఏమండి పరిశుద్ధుల అక్కరలు ఒక పన్నెండే సహాయము చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది ఎలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకున్న ఎందు మీరు విధేయులైనందున చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ఇంత గొప్పగా ఏమండి ఒక ప్రేమ్ కుమార్ చనిపోయి కేవలం ఒక దినము అయిందండి ఒక్క రోజులో ఒక సేవకుని కుటుంబానికి మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు ఈరోజు మనం చదువుకున్నది ఎందరు దాతలండి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ దిక్కులేని పిల్లలను ఆ విధవరాలుగా మారిపోయిన ఆమెను గూర్చి సహాయం పంపటం కోసం నిజంగా సంఘం అంతా కూడా ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘం కదిలింది దేనికి కదిలింది ఎవరి కోసం కదిలింది శరీరములో ఉన్న క్రీస్తును శిరస్సుగా హత్తుకొని ఉన్న ఈ సంఘం అవయవములో ఏ అవయవానికి చిన్ని అపాయం చిన్ని శ్రమ సంభవించిన వెంటనే వెంటనే క్షణాల మీద స్పందిస్తున్నారండి క్షణాల మీద ఏమండి శరీరంలో ఎక్కడైనా మీ చేతికి వేళ్ళకి కానీ ఏమైనా గాయం అయితే ఎంతసేపటి తర్వాత మీ శరీరం స్పందిస్తుందండి ఆఫ్ అంటారు దాన్ని అంటే సెకండ్స్లోనే మిల్లీ సెకండ్స్ అంటే చాలా త్వరగా అత్యంత త్వరగా వేగముగా స్పందిస్తుంది బాడీ గాయపడిన మరుక్షణం వెంటనే హీలింగ్ స్టార్ట్ అయిపోద్దండి తెలుసా మీకు శరీరంలో కోత కొయ్యబడింది అనుకోండి ఏదైనా చిన్న తెగింది అనుకోండి ఒక వేలు తెగింది అనుకోండి తెగిన వెంటనే మనం అలా అదిము పట్టుకుంటాం కానీ వెంటనే శరీరములోని నాడీ మండల వ్యవస్థ అంతటికీ కూడా శరీరంలో ఒక చోట గాయమైంది అనే సంకేతాలు మెదడుకు వెళ్ళటం వలన మెదడు వెంటనే ఆదేశిస్తుంది ఏమని వెంటనే రక్త కణాలు ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు అన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్లాక్ చేయాలి ఎందుకంటే బ్లడ్ వచ్చేస్తుంది బయటికి రక్తం కారిపోతుంది వెంటనే అండి రక్త కణాలు అన్నీ కూడా అత్యంత వేగముగా మూకుమ్ముడుగా ఆ శరీరంలోని ఆ భాగానికి వెళ్ళిపోయి వెంటనే అడ్డుపడిపోతాయి తెలుసా మీకు అవి అడ్డుపడతాయి మీకు అడ్డుపడి రక్తం బయటికి స్రావ స్రావం రాకుండా స్రవించకుండా వెంటనే ఆ గాయాన్ని మాన్పడనేది తెగిన క్షణము నుంచే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి దట్ ఈస్ బాడీ ఫిజికల్ బాడీ మానవ దేహం మానవ దేహం ఎంత త్వరగా స్పందిస్తుందా మానవ దేహం ఎంత త్వరగానే స్పందిస్తే మీరెవరు అనుకుంటున్నారు మీరు క్రీస్తు యొక్క దేహము క్రీస్తు యొక్క అవయవాలు మీరు కురిందికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూడండి రా యు ఆర్ ట్రూ చర్చ్ మీరే నిజమైన క్రీస్తు సార్వత్రిక సంఘం ఎందుకంటే స్పందన శరీరంలో లేని మరొక అవయం ఎలా స్పందిస్తుందండి లేదా శరీరముల నుంచి తెగిపడిపోయిన అవయం ఎలా స్పందిస్తుందండి చదవండి ఆ మాట ఏమంటున్నాడు అయితే శరీరములలో శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా ఏకముగా అవయవములట ఏకముగా ఏమండి వేలికి చూపుడు వేలుక గాయమైతే పక్కనున్న మిగిలిన నాలుగు వేళ్ళు పరామర్శించడం కాదండి ప్రక్కనున్న వేళ్ళు పరామర్శించడం కాదు ఎందుకంటే పక్కనే ఉన్నాయి కదా ఈ చూపుడు వేలుకు ఒకవేళ అయితే వెంటనే ఈ ఈ ఉంగరపు వేను ఈ మధ్య వేను చిటికెన వేను బొటన వేను ఈ వేళు దగ్గరగా ఉన్నాయి కాబట్టి స్పందించడం కాదట ఏమంటున్నాడు చూడండి అక్కడ అవయవములు ఒక అవయవములు ఒకదానికొకటి ఏకముగా అంటున్నాడు చూడండి ఏకముగా అన్న పదం అన్ని ఒకే స్పారి స్పందన ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక నిర్మాణం అంటారా మా తండ్రి కష్టపడుతున్నాడండి మేము కష్టపడాలని శ్రమదానం చేసేవాళ్ళు శరీరంతో కష్టపడేవాళ్ళు కొందరైతే తమ కష్టార్జితంలోని భాగాన్ని వేలకు వేలు లక్షలకు లక్షల రూపాయలు పంపించి కష్టపడుతున్న వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు అక్కడ భుజాన్న మోస్తున్న వాళ్ళు ఎంతో మీ ఆర్థిక సహాయాన్ని నిర్మాణం నిమిత్తము పంపి ఆదుకుంటున్న వాళ్ళు కూడా మీరు కూడా అక్కడ మోస్తున్న వాళ్ళతో సమానం సమానమర్రా అక్కడ పని చేస్తున్న వాళ్ళతో సమానం అర్రా కొందరు ధనముండి ఇవ్వగలరు కొందరు ధనము లేక తమ కష్టాన్ని త్యాగంగా పడంగా పెట్టగలరు ఎందుకంటే డబ్బు లేదు కానీ బాడీలో శక్తి ఉంది కదా ఈ శక్తితో మేము పని చేస్తాం ఎందరో ఫోన్లు అండి నాకు అనయా ఎంతమంది పిల్లలు పంపించేమంటారు చెప్పండి మేము పంపించడానికి సిద్ధంగా ఉన్న కళాశాల నుంచి ఎన్నో ఫోన్లు నాకు ఓకే ఆ సమయం వచ్చినప్పుడు మీరు పంపిద్దురు కానీ ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ నిమిత్తమై చాలా మంది చేరుకున్నారు వాళ్ళందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు దేవుని పిల్లలారా అంటే నిజముగా దేవుని సంఘము అనగానే స్పందన స్పందన ఒకరిని ఒకరు పరామర్శించుకోవటం ఒకరిని ఒకరు ఆదుకోవటం ఒక సహోదరునికి లేని కలిగినప్పుడు ఆ సహోదరుని గురించి వెంటనే స్పందించటం ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు స్పందించాలా కువైట్లో ఉన్నవాళ్ళు స్పందించాలా ఏమండి ఎక్కడో సింగపూర్లో ఉన్నవాళ్ళు స్పందించాలా ఒక పల్లెలో ఉన్నవాళ్ళు స్పందించాలా దేశంలో ఇతర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒక మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు ఒక తమిళనాడులో ఉన్నవాళ్ళు ఇలా ఎక్కడెక్కడైతే ఈ సార్వత్రిక సంఘము యొక్క క్రీస్తును శిరస్సుగా కలిగి అవయవాలు ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయో అవన్నీ కూడా శిరస్సును హత్తుకుని ఉన్నాయని మర్చిపోకండి యేసు అనే శిరస్సును హత్తుకున్నారు కాబట్టి ఒక్కసారి ఆదేశం వచ్చిన వెంటనే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది హీలింగ్ అంటే వారి గాయాన్ని కట్టటం వారి గాయాన్ని మాన్పించటం ఒక ప్రేమ్ కుమార్ కుటుంబానికి గాయం కలిగింది ప్రేమ్ దూరం అయిపోయాడు మృతుల లోకానికి వెళ్ళిపోయాడు విశ్రాంతిలోనికి ప్రవేశించాడు మరి మిగిలిన కుటుంబం ఎందరో వెంటనే ఆయన కుటుంబ సభ్యులందరూ స్పందించి క్రీస్తు యొక్క ఆదేశానుసారం నిన్నటి దినం నిన్నటి దినం ఇలా మెసేజ్ పెట్టారో లేదో అండి పలానా అకౌంట్కి మీరు వారి కుటుంబ సహాయార్థం పంపండి అని ఒకే ఒక ఆదేశం శిరస్సు నుంచి రాగానే వెంటనే మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు స్టిల్ కౌంటింగ్ అంటే ఇంకా పం పంపుతూనే ఉన్నారు అలా చేస్తూ ఉన్నారంటే ఇది కాదా నిజమైన దేవుని సార్వత్రిక సంఘం మీ క్రియలైన సాక్ష్యం దీనికి మీ క్రియల సాక్ష్యం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూడండి రోమిలకు రాస్తున్న పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అంటే ఈరోజు ఆ సంఘంలో ఒకరికి గాయం కలిగిన వెంటనే ఒక చిన్ని బిడ్డ కాలిపోయింది అని చెప్పిన వెంటనే ఎంత స్పందన ఒక సహోదరునికి ప్రమాదం జరిగింది అని చెప్పిన వెంటనే ఎంత స్పందన ఏమండి ఇలా నిజముగా దేవుని కొరకు స్పందించే వాళ్ళుగా మీరు ఉన్నారా అలా మీరు ఉంటే జీవము కలిగిన దేవుని సంఘములో శిరస్సును హత్తుకుని ఉన్నవారు అని అర్థం దేవునితో జీవ సంబంధం కలిగిన వారు అని అర్థం వాక్యములో మీరు వేరు పారినవారు అని అర్థం దేవుని యొక్క చిత్తములో మీరు స్థిరపరచబడిన వారు అని అర్థం అదర్రా ఈరోజు మనకు దక్కిన భాగ్యం కనుక ఈ సంఘం విస్తరణ సత్కార్యాల్లో విస్తరణ అందుకు దేవునికి మహిమ కలగాలి ఏంటి ఈ సంఘం చేస్తున్న కార్యక్రమాలు ఒక పక్క నిర్మాణమా ఒక పక్క త్యాగాల ఒక పక్క సేవకుల పోషణ ఏమండి ఇలా ఎన్ని ఎన్ని రకాలుగా ఇచ్చిన వాళ్ళు పంపిన వాళ్ళు పదే పదే విసుకోకుండా లేదు అనకుండా తమ అవసరతలు ఆపుకొని తమ అవసరతలను ప్రక్కకు పెట్టి దేవుని అవసరమే పరమావధిగా భావించి ముందుకొచ్చిన వాళ్ళు వారంతా నిజముగా దేవుని సహవాసములో ఉన్నవాళ్ళండి సహవాసం అనగానే ఒక దగ్గర కూడుకోవటం కాదండి మీరు అనుకుంటున్నారు సహవాసం అనగానే ఆదివారం ఒక దగ్గర కూడుకొని దేవునికి స్థుతించటం ఆరాధన చేయడం అనుకుంటున్నారేమో కాదర్రా ఈ కరోనా ద్వారా దేవుడు నిరూపించింది ఏంటో తెలుసా సహవాసము ఎలా సహవాసం కష్టములో సహవాసం దేవుని త్యాగములో సహవాసం దేవుని సేవా కార్యక్రమములో సహవాసం సహవాసులు కారా మీరంతా ఈ పనులలో మీరు కూడా మాతో పాటు సహ పాలిబాగస్థులు మీరు కూడా మాతో పాటు పాలివారు అదండి సహవాసం అంటే సహవాసం అంటే ఒక దగ్గర కూడుకోవటమే సహవాసం అనుకుంటున్నారు ఎప్పటి వరకు కాదు ఒక దగ్గర కూడుకోవటం కాదర్ర సహవాసము అంటే క్రీస్తునందు సహవాసము అంటే సంఘానికి శరీరానికి కలిగిన అవసరతలలో మీరు కూడా పాలివారు కావటం అది సహవాసం ఈరోజు మనమంతా ఒక్కగా ఒక్క దగ్గర లేమండి పోనీ అలాగనే మిగతా ప్రాంతాల్లో సంఘాలు కూడుకుంటున్నాయా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో క్రైస్ట్ చర్చిలు కూడుకుంటున్నాయని లేదండి అందరూ ఆన్లైన్లో మొబైల్స్ ద్వారా సిస్టమ్స్ ద్వారా ఏమండి ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా వీక్షిస్తున్నారు వింటున్నారు విన్నా ఏమై ఉన్నారు కనెక్టెడ్ అంటే దేవునితో కనెక్షన్లో ఉన్నారు శిరస్సును హత్తుకొని ఉన్నారు ఆదేశాలను సూచనలను పాటిస్తున్నారు అని అర్థం అదండి కనెక్టివిటీ అంటారు దానిని కనెక్టివిటీ సహవాసము అంటే వ్యక్తి వ్యక్తి ముఖాముఖిగా ఎదురు ఒకరికెదురు ఒకరు ఉండటం కాదండి అందరూ కూడా ఒకే మాటకు స్పందించటం మొదటి శతాబ్దపు సంఘం అవసరతను బట్టి ఒక దగ్గర కూడుకున్నారు మరి హింస కలిగినప్పుడు చెదిరిపోయారుగా అప్పుడెక్కడ కూడుకున్నారు హింస కలిగినప్పుడు ఎక్కడ జరిగింది ఆరాధన హింస కలిగినప్పుడు ఎక్కడండి వీళ్ళంతా ఒక చోట కూడుకొని రొట్టె విరుచుట ఆరాధన కార్యక్రమం ఇవేవి లేవు అది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అధ్యాయుల వరకే జరిగింది అది తర్వాత ఎనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే సంఘానికి హింస కలిగిందో శ్రమ సంభవించిందో వెంటనే పరిస్థితులు మారిపోయాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక స్టెప్ను తన పని జరిగించుకుంటూ వెళుతున్నాడు సంఘముతో కాంటాక్ట్లో ఉండి ఒక ఫిలిప్పు సమరే పట్టణానికి వెళ్ళిపోయినా ఏమంటే ఎరుశులేము దగ్గర కాదండి ఎరుశులేములో ఉన్నది ప్రారంభ సంఘం కానీ ఆ సంఘము దగ్గర లేకపోయినా సమరే సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని సేవలో ఉన్నాడు సేవలో ఉండి కూడా ప్రారంభ శతాబ్దపు ఎరుషులేము సంఘంతో సహవాసం కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలం అక్కడ కొంతమంది మారారు అనే విషయం తెలియగానే అంటే ఆ రోజు ఇంత నెట్వర్క్ లేదు కదండి సోషల్ నెట్వర్కింగ్ లేదు కదండి టెలికమ్యూనికేషన్స్ లేవు కదండి టెక్నాలజీ లేదు కదండి కేవలం వాళ్ళకు ఉత్తరాలు అంతేనా ఉత్తరాలు మాత్రమేనండి సందేశాలు మాత్రమే ఒకరి నుంచి ఒకరికి చేరేవి అలాంటి సమయంలో వెంటనే ఏం పంపాడట ఫిలిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించిరని ఎరులేములోని అపోస్తులు విని సమాచారం వెళ్ళింది వాళ్ళకి విని పేతురును యోహాను ఏం చేశారట వారి యొద్దకు పంపిరి అక్కడ వాక్యం విన్నారని వాళ్ళ అవసరత ఏర్పడిందని చెప్పి ఎవరిని పంపారటండి పేతులను యోహానును వారి యొక్కకు పంపారి వెళ్ళండి 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 అర్జెంటుగా అక్కడ సేవ బాగా జరుగుతుందట వెంటనే ఫిలిప్ దగ్గర నుంచి సమాచారం వచ్చింది మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోయిన ఫిలిప్ దేనితో సహవాసం కలిగి ఉన్నాడు అంతేగాని ఆదివారం ఆరాధన నేను వెళ్ళిపోతాను ఎరుచిలములో ఉంటానన్నది కాదండి సహవాసం అక్కడ నేను వ్యక్తిగతంగానే వెళతాను ప్రత్యక్షంగా నేను అక్కడ వాళ్ళతో పాటు ఉంటాను అదే సహవాసం అనుకోవటం లేదండి ఇక్కడ ప్రారంభ శతాబ్దపు సంఘం ఫిలుపు వెళ్లి సేవ జరిగిస్తున్నా ఎవరితో అనుబంధాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు తాను ఏ సంఘము నుంచి అయితే వచ్చాడో ఎక్కడి నుంచి అయితే పంపబడ్డాడో ఎందుకంటే ఏడుగు నిన్నుకుందండి సంఘం ఏడో అధ్యాయంలో మనం ఆరో అధ్యాయంలో మనం చూడగలిగితే అందులో రెండో వాడుగా కనబడతాడు చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదో వచ్చి చూడండి ఆ దినములలో శిష్యుల సంఖ్య మొదటి వచనం అయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించిపోతుంది సంఘం విస్తరించిపోతుంది అలా విస్తరించిపోతున్నప్పుడు ఏమంటే అపోస్తుల దగ్గర ఉండేవాడు రెండో వచనం చూడండి అపోస్తులు పన్నెండు మంది తమ అపోవస్తు శిష్యుల సమూహమును పిలిచి అంటే అపోస్తులతో ఉన్నవాడు అనమాట ఉన్నవాడు ఏం చేస్తాడు ఐదో వచనంలో ఈ మాట సమూహం అంతటికి ఇష్టమైనందు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకునే వాడైన స్టెఫెనో ఫిలిప్పు అంటున్నాడు చూడండి ఈ ఫిలిప్పేనండి సమరయపట్నానికి వెళ్ళిన వ్యక్తి ఒకనాడు ఎరుశలేములో ఉన్న వ్యక్తి సంఘానికి హింస కలిగినప్పుడు చెదిరిపోయి దూరంగా ఉన్నప్పటికీ సంఘములో శిరస్సును హత్తుకొని ఆ శిరస్సు నుంచి వచ్చిన ఆదేశాలేంటో తెలుసుకునడానికి ఇక్కడ పని జరుగుతుందనే వర్తమానాన్ని ప్రారంభ శతాబ్దపు సంఘానికి అక్కడ పంపి ఏం చేశారటండి ఇప్పుడు రండి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అండి సమరయ్య వారు దేవుని వా వాక్యమును అంగీకరించిరని ఇరుషులేములోని అపోస్తలు విని పేతురును యోహాలను వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి ప్రార్థన చేసిరి ప్రార్థన చేసిరి వాళ్ళ కోసం ప్రార్థన ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నావా సహాయాన్ని పంపి ప్రార్థన చేయటం మనుషులను పంపి ప్రార్థన చేయటం సహవాసంలో పాల్గొని ప్రార్థన చేయటం ఊరికనే దేవుని ప్రార్థన చేయటం వల్ల ఏమొస్తా చెప్పండి కనుక సేవలో పాలిభాగస్తులై మీరు ప్రార్థించాలి అప్పుడు ప్రార్థన చేయాలి ఏమండి మా కోసం ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయాలి దేనికోసం ప్రార్థన చేయాలి మీరేం చేస్తున్నారని ప్రార్థన చేయాలి మీరు ఏం చేశారని దేవునికి ప్రార్థన చేయాలి క్రైస్తవులో ఇది ఒక అలవాటు పదం ఏంటంటే అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయిగారు మా కోసం ప్రార్థన చేయండి దేనికోసం ప్రార్థన కావాలి ఇందా ఇందాటి మాట రండి కొరుందులు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి కొరుందులకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడు ఏలయనగా క్రీస్తు సువార్త ఒప్పుకొనుట ఒప్పుకునిటయందు మీరు విధేయులేనందున వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున అబ్బా ఎంత త్యాగం కనబడుతుంది ఈ సహోదరుడు ఎంత చేశాడు ఈ సహోదరుడు ఎంత చేశాడు ఈ సంఘం ఎంత చేసింది ఈ కళాశాల ఎంత చేసింది యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరుచుచున్నారు దేవునికి మహిమ మీరు చేసే సత్క్రియల ద్వారా దేవునికి మహిమటండి మీరు చేసే త్యాగాల ద్వారా దేవునికి మహిమటండి దేవుడు మహిమ పరచడం అంటే మీరు గొంతు ఎత్తి దేవాను గొప్పవాడు దేవాను గొప్పవాడు అరవటం కాదు ఏమండి గొంతు చించుకొని కేకలు వేయటం కాదు స్తోత్రం చెల్లించడం అంటే ఏంటి రండి మనం అంతా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కేకలు వేయడమా ఇరు చూడండి సంఘాలు చూడండి అల్లరి గోడవా సభలు కూడా కేకలు రండి మనం అంతా దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పడం అంటే నువ్వు అరిచిపెట్టి కేకలు వేయటం కాదయ్యా ఇక్కడ దేవునికి స్తోత్రం ఎప్పుడు చెప్పారట అందరి విషయము ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు అది మహిమంటే చేసి మహిమపరచు అరిచి మహిమపరచడం కాదు నీ క్రియలే దేవునికి మహిమ మీ పనులే దేవునికి ఘనత అవేవీ చేయకుండా పెదవులతో ఎందుకండి స్తోత్రం వద్దని చెప్పాడు కదా వద్దు మీ పెదవులతో చేసి ఆరాధన నాకు వద్దు ఏమండి లిప్ ప్రైజ్ అంటారు దాన్ని అంటే పెదవుల ఘనత దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం దేనికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలగాలి అంటే నువ్వు పెదవులతో పదే 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 స్తోత్రం 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 అంటే కాదు దేవునికి స్తోత్రం రాదు తెలుసా క్రైస్తవ్యానికి మూలాంశాలను విడిచిపెట్టేసిందండి క్రైస్తవ్యం మూలాలను మర్చిపోయిందండి నేటి క్రైస్తవ్యం పెదవుల ద్వారా చేసేది ఘనత దేవునికి మహిమ అనుకుంటున్నారు సర్వసత్యం వెళ్ళరా సంఘం ఏం చేసిందో చదవరా అందుకేనండి అవి సంఘాలుగా లేవు సమాధులుగా మారిపోయాయి జీవించుచున్న మన పేరు మాత్రమే మీకు ఉందగాని మీరు మృతులు సంఘాలలోనికి వెళ్ళి కూర్చునే వాళ్ళందరూ కూడా సమాధులలో ఉన్న శవములతో సమానం మాట్లాడు పని లేదు క్రియ చేసినది జీవము కలిగిన దేవుని సంఘం పనులో ఉన్నది జీవము కలిగిన దేవుని సంఘం ఎవరిదండి జీవము కలిగిన దేవుని సంఘం ఆదివారానికి ఒక్కరోజు నాలుగు గోడల మధ్యకి వెళ్ళి దిక్కులు పెక్కటిల్లేలా కేకలు వేసి అరిచి ఆహా దేవునికి డెబ్బై రెండు గంటల స్థుతి ఆరాధన ఇటు ఆరాధనలో మళ్ళా స్థుతి ఆరాధన కూడా ఉందా స్థుతి 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 అని అనటం కాదర్ర ఆరాధన అంటే మీ పరిచర్య మూలముగా చెప్తున్నాడు బైబిల్ పరిచర్య పరిచర్యే మహిమ పరిచర్యే దేవునికి ఘనత పరిచర్యే దేవునికి ఏమండి మహిమ మీ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ మహిమపరచటం అంటే ఎలా పనిచేసి మహిమపరచటం నీ కష్టార్జితంలో దేవునికి సహాయం పంపి నువ్వు మహిమపరచటం ఏవి చేయకుండా సంపాదన అంతా నీ కోసం నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఇల్లు కోసం భూమి మీద ఉన్న అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలం కోసం మాత్రమే పెట్టుబడిగా నీ కష్టార్జితానంతా నీ కోసం పెట్టుబడిగా పెట్టుకొని ఆదివారం వచ్చేసరికి ఆరాధనలో గుడికి వెళ్ళి ఏంటి మీరు చేసే ఆరాధన దేవునికి మహిమ దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం అది స్తోత్రం 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 విన్నారా క్రైస్తవులు అలవాటైన ఓత పదం హలెలు ఇలాగా ఏమండి అందరికీ అలవాటైన పదం పదం మంచిది కానీ ఆ పదాన్ని అనే అర్హత వెళగలేదు మహిమపరచాలి అంటే చెయ్యాలి చేసి మహిమపరచండి పరిచర్య మూలముగా దేవునికి మహిమ రావాలి దేవుడు మహిమపరచబడతాడు మీ మాటల వలన కాదు చేతల వలన దేవునికి మహిమ మహత్యం ఆయన ప్రేమ అందుకే ముందు చదువుకున్నారు కదా జీవనోపాధి కలిగిన వారు ఏంటి మీ సహోదరుల్లో ఎవరికైనా లేమి కలిగి ఉంటే వారి అవసరతల్లో మీరు పరామర్శించకుండా మీరు ఏమీ సహాయం చేయకపోతే మీరు దేవుని ప్రేమ ఉందా గుడికి వెళ్తే దేవుని ప్రేమ అందుకే గుడులు బంద్ కరోనా వచ్చి మార్చి నెల నుంచి సంఘాలు అన్ని బంద్ కానీ మనం నో బంద్ మనకు బంద్ ఏంటండి ఇక్కడ కూడుకోవడం కాదు ఇక్కడ అంతా నలుగురం కూడుకోవడం కాదు సహవాసం ఆరాధన మనం నలుగురం కూడుకుంటే దేవునికి మహిమ అనుకుంటున్నారు మీరు ఏ సంఘాన్ని అడగండి అయ్యో దేవునికి మహిమ లేకుండా పోయిందండి మనం అంతా ఒక దగ్గర లేకపోయామండి అది కాదు లాక్డౌన్లో కూడా లేమిలో కూడా సంఘము యొక్క అవసరాలను పరిశుద్ధులు కొరకైన పరిచర్యను చేస్తూ సహాయపడుతున్నారే అదేనండి మహిమ అప్పుడండి అప్పుడు దేవుని మహిమ చదవండి ఆ మాట కొరిదలు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయంలో పద్నాలుగో వచ్చినం మరియు మీ ఎడల దేవుని దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తము ప్రార్థన చేయచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు చెప్పనస్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం వరం అంటే ఇది వరం ఉందని చెప్పి నెత్తిని చెయ్యవేసి వెనక్కి తోసేయటం కాదు వరం అంటే ఏమండి వేసుకున్న కోటి తీసి గాల్లో తిప్పి జనాల పడగొట్టడం కాదు వరం అంటే క్రియలు చేయటం దేవుడు మహిమపరచబడే త్యాగాలు చేయటం వరం ఎస్ వరం ఉందండి మాకు సార్వత్రిక దేవుని సంఘానికి ఉంది వరం మీకుంది వరం ఈరోజు త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి ఉంది వరం పరిశుద్ధాత్మ దేవుని వరంతో పాటు ఇచ్చే వరం అన్నం పెట్టే వరం అది దేవునికి నచ్చే వరం అండి ఎవడో అంటున్నాడు ప్రభువా నీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టే వరం నాకుంది చే అవతలకు పో దేవా నీ నామాన ప్రవచించే వరం ప్రవచన వరం నా దగ్గర ఉంది అవతలకు పో దెయ్యాలను వెళ్ళగొట్టే వరం అంద ప్రభఠా అన్నాడా నాకు ఈ వరం ఉంది నాకు ఆ వరం ఉంది నాకు ఆ వరం ఉంది అని చెప్పుకునే వరంగాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు మత్తి ఏడేరు మీకు తెలిసిన మాటే కదండి మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయువారులారా గెట్ లాస్ట్ పొండెక్కడి నుంచి పొండిరా ఏంటి మీకున్న వరం నేను కోరుకున్న వరం ఏంటి మీరు చూపించిన వరం ఏంటి ఇదే వరం ప్రజలను తోసేయటమా వరం అంటే పిచ్చికేకలు వేయడం ఆ వరం అంటే స్తోత్రం స్తోత్రం అని చెప్పడం వరం అంటే ఇవేవి కావు వరాలంటే మరి ఏంటి వరం దేవుడు చెబుతున్నాడండి బైబిల్లో రాయించాడండి చదవండి మరలా పద్నాలుగు వచ్చను మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయచు ఆహా ఎంత గొప్ప వాళ్ళ ఎస్ మీలాంటి వాళ్ళ కోసం చేయాలి ప్రార్థన ఎవరి కోసం చేయాలి ప్రార్థన దేవుని కొరకు పనికి రానివాడు దేవుని కొరకు ఉపయోగపడని వాడు దేవుని కోసం త్యాగం చేయని వాడు అలాంటి వారి కోసమా మీరు చేసే ప్రార్థన ఎవరికి పడితే వాళ్ళకు ప్రార్థన చేయకండి దేవుని సేవ కొరకు ప్రయోజనకరమైన వారి కొరకు మాత్రమే చెయ్యాలి ప్రార్థన బైబిల్ చెప్తుంది వారు మీనమిత్తమై ప్రార్థన చేయచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు చెప్పక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటే మీరు చేయటం అనేది వరం అయితే ఆ వరాన్ని బట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు చూడండి అంటే దేవునికి స్తోత్రం ఎలా వస్తుంది మీరు అంటే స్తోత్రం రాదు మీరు వచిస్తే స్తోత్రం రాదు మీరు క్రియలలో చేస్తే వస్తుంది స్తోత్రం 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 అండం కాదు మారాలి క్రైస్తవ్యం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం చూడండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ తండ్రికి మహిమ మీరు ఫలించటం వలన వస్తుంది మీరు అరవటం కేకలు వేయటం వల్ల కాదు మీరు సమూహంగా కూడుకొని కేకలు వేయటం వల్ల దేవునికి మహిమ రాదు రండి మనం అంతా దేవునికి స్తోత్రం చెబుతాం కేకలు వేస్తుంటే ఆహా స్థుతుల మీద ఆశీనుడైన ప్రభు అని ఈ పిచ్చివాడు మాట్లాడతారు వాడికి ఏం తెలుసు బైబిల్ అరవటం వలన దేవునికి స్తోత్రం కాదండి మీరు బహుగా ఫలం ఫలం ఫలించటం ఎలా ఫలిస్తున్నారు మీరు మీ కష్టార్జితంలోని త్యాగాలను చేసి దేవుని పనిలో అయినట్లుగా సేవకులకు సహకారం అందించినట్లుగా మీరు ఫలిస్తున్నారే పాటల కోసం దేవుని మాటల ప్రకటన కోసం దేవుని పనులు జరిగించట కోసం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నట కోసం ఇలా మీరు ఫలిస్తున్నారు ఇది ఫలం ఇందువలన మీరు నా శిష్యులు ఎవరు ఫాలోవర్స్ అనుకుంటున్నారు ఏడు గుడిలోకి వెళ్ళి శిలువులు వేసుకొని ఆరాధనలో పాలు వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ అనుకుంటున్నారా వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము క్రీస్తు సహకారులము మేము క్రీస్తు తోడి వారసులము మేము క్రీస్తుని వెంబడించు వారము దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు మీరు నాకు అలాగైతే నాకు సహవాసంలో మీరు ఉన్నవాళ్ళు కారు మరి ఎప్పుడు ప్రభుని అనుసరించిన వాళ్ళం మేము ఎప్పుడు తెలుసా ఎప్పుడు తెలుసా అదే పైన మాట ఏమని ఎనిమిదో వచ్చును మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల మీరు నా శిష్యులుగా ఈ అర్హత ఎందుకు వచ్చిందో తెలుసా మీరు సత్కార్యాలు ఫలించటం వలన ఫలించటం వలన అప్పుడు దేవునికి మహిమ ఈరోజు చేసిన వాళ్ళందరి మూలముగా దేవునికి మహిమ వస్తుందండి ప్రైజ్ ద లాడ్ అంటే అది దేవునికి మహిమ రావటం అంటే నువ్వు అరవటం కాదు దేవుని కోసం నువ్వు శ్రమించటం దేవుని కోసం పని చేయటం దేవుని కోసం త్యాగం చేయటం క్రైస్తవ్యాన్ని వక్ర మార్గాన్ని పట్టించేశారండి అపార్థానికి నెట్టేశారండి ఎందరో లక్షల కోట్ల మంది అమాయక జనం ఈ మూర్ఖులను నమ్మి బైబులు కాని దానిని ఏది మహిమో దేవునికి ఏది ఘనతనిచ్చేదో అన్న విషయం ఎలాగూ తెలియక దొంగలు చెప్పే మాటలు నమ్మి మోసపోతున్నారండి ఆదివారం గుడికెళ్ళిపోవాలి ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే సోషల్ డిస్టెన్స్ పాటించైనా సరే ముక్కుకు మాస్కులు వేసుకునేనా అలా ఆరాధనలో ఉంటే చాలు అనుకునేవాళ్ళు దేవుని ఫాలోవర్స్ కాదండి ఈరోజుకి మన చర్చ్ ఓపెన్ చేయలేదండి ఈరోజుకి ఎక్కడ క్రైస్ట్ చర్చెస్ ఎక్కడా కూడా ఇంకా ఓపెన్ చేయబడలేదు బట్ స్టిల్ వర్కింగ్ పనిలో ఉన్నాయి అవన్నీ జీవము కలిగే సంఘం అంటే అదే పనిలో ఉండటం మిగిలిన వాళ్ళని కూడా రేటెడ్ గుళ్ళన్ని తాళాలు వేస్తున్నాయండి సంఘం నిర్జీవంగా ఉందండి ఏంటి నిర్జీవంగా ఉండటం అంటే కలకలలేదా లేదా ప్రజలు రాలేదా ప్రజల సంఘంలో కూడుకోవటం వల్ల అది దానికి ఏదో కలొస్తుంది దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నారు అమాయకులు కాదు మీరు చేసే పనులు మూలముగా మీరు చేసే క్రియల మూలముగా దేవునికి స్థుతులు క్రియల మూలముగా దేవునికి స్థుతులు సూర్యుడు స్థుతి చెల్లిస్తున్నాడు చంద్ర నక్షత్రాలు దేవునికి స్థుతి చెల్లిస్తున్నాయి ఆకాశములు దేవునికి స్థుతి చెల్లిస్తున్నాయి సకల జీవులు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాయి ఎలా పనిచేసి దేవుడు ఆదేశించిన మాటలను విని వాటి ప్రకారంగా అవి నెరవేర్చి రా స్థుతించడం అంటే ఆకాశములు ఆయన మహిమను వివరించి స్థుతిస్తున్నాయంటే ఏంటి స్థుతంటే సంఘం నువ్వు మేల్కోవాలి ఏది నిజం తెలుసుకోవాలి దేవుని పిల్లలారా ఆలోచించండి ఏది వాస్తవం సత్యము నుంచి అసత్యములోనికి మళ్ళీ పోయండి సంఘాలన్నీ కూడా ఈరోజు సహవాసములో మనమంతా కలిసికట్టుగా ఉన్నాం పనులో మనమంతా కలిసికట్టుగా ఉన్నాం దేవుని సేవలో మనమంతా కలిసికట్టుగా ఉన్నాం అనడానికి సాక్ష్యం మీ క్రియలు మన పనులు ఆ పనులన్నిటి ద్వారా దేవునికి ఏం కలుగుతుందో తెలుసా మహిమ దేవునికి స్తోత్రం కలుగుతుంది అవి దేవునికి ఇష్టం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ప్రియులారా ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది సమృద్ధి ఏమండి సమృద్ధిగా లేదా ఆపరేషన్కి మూడు ఖర్చు అయిందంటే మూడు లక్షలకు ఇస్తున్నారండి ఆపరేషన్కి యాభై వేలు సరిపోతుందంటే యాభై వేలకు ఇస్తున్నారండి సమృద్ధి అలా ఇస్తున్నారండి మనం ఆ రోజు మొదటి శతాబ్దపు సంఘం సేవకులకు చేసింది ఏంటి సమృద్ధిగా చేయాలి ఏదో అరకొరగా చేయటం కాదు పరిపూర్ణంగా వాళ్ళ అవసరతను తీర్చగలగాలి సంఘం పర్లేదండి ఒక రెండు వేలు ఇస్తే సరిపోద్ది పర్లేదండి ఒక ఐదు వందలు ఇస్తే సరిపోద్ది పర్లేదండి ఒక పదివేలు ఇస్తే సరిపోద్ది అసలు వాళ్ళకి సమృద్ధి ఉందా లేదా సేవకులకు సమృద్ధి కలిగి ఉండాలి నీకు వాక్యం చెబుతున్నారు నీకు కష్టంలోను వాళ్ళ ఇబ్బందుల్లోను వాళ్ళ శ్రమల్లోనూ వాళ్ళ కన్నీరులో కూడా అన్నిటినీ ప్రక్కన పెట్టి నీ కోసం వాక్యం చెప్పడానికి ముందుకు వస్తున్నారే అలాంటి వాళ్ళకి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా సమృద్ధి ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిచి ఏం చేస్తారు అరకొరగా వడ్డిస్తారు మీరు చెప్పండి అతిథులు మీరు ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వద్దండి 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 అంటున్నా తినండి 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 కుమ్మరిస్తారే అదండి కడుపు నిండా పెట్టడం అంటే అదే ఏదో పెట్టాము అని అనిపించుకోవడానికి కాదు సేవకులు పట్ట నిజముగా సంఘము చేసేది సమృద్ధిగా చేయాలి అంటున్నారు చూడండి అది ఒకరోజు పౌలు గారికి చేసిందండి ఏమంటదా ఏమంటున్నారు చూడండి నాకు సమస్తమును ఆ బోయిని పంపించారా సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫప్రదితో వలన పుచ్చుకొని ఏమి తక్కువ లేక ఉన్నాను మీరు పంపించిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను తక్కువ లేకుండా ఏమండి మీరు పంపించారా డబ్బు మాత్రమే కదా వస్తువులు 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 కూడా అంటే అతని అవసరతలో అతని సేవలో ఏది కావాలో అది సమృద్ధిగా వాళ్ళకి ఇవ్వటం అవి మనోహరమైనవి సువాసన కలిగినవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం దేవుని కోసం యాగం చేయడం అంటే ఎక్కడో మంటల్లో కాల్చి హోమం చేయటం కాదు నీకు నివ్వే త్యాగం చేసుకుని వాళ్ళకి ఇవ్వటం సేవకులకు చెయ్యటం ఏమండి నన్ను అరుణ్ అనే సహోదరుడు నాకు ఫోన్ చేశాడండి అనయ్య మీకు ఎప్పుడు నేను ఏది ఇవ్వలేదనయ్య ఏదో ఒకటి మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను మీ పుట్టినరోజుకి వద్దు నాన్న అసలు ఈ పుట్టినరోజుకి నేను బట్టలే కొనుక్కోలేదు నాయన నేనేది జరుపుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పినా వినటం లేదు ఏదోటి చేయాలి ఏదోటి చేయాలి ఏదోటి చేయాలి పాపం పేదవాడండి లేమిలో ఉన్నవాడు ఎందుకు ఇవ్వాలి అని ఎంత వారించినా అసలు ఒప్పుకోవటం లేదండి ఏదో చేయాలి నేను ఏదో మీకు ఇవ్వాలి ఏదో నేను మీకు కొనాలి ఏంటంటే నిజంగా సహోదరుడు పేదవాడు నాకు తెలుసు అంటే వాళ్ళ ఆసక్తి చూసారా ఎంత ఉందో వాళ్ళ ఆసక్తి ఎవరి పట్ల ఎందుకు నాన్న అంటే మంచి మాటలు మాకు నేర్పిస్తున్నారు కదన్న ఈ సంఘము ద్వారా డాడీ ద్వారా ఎన్నో మంచి మాటలు మేము నేర్చుకుంటున్నాం ఎన్నో మంచి పాటలు మేము వింటున్నాం ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను మేము చూస్తున్నాం మీకు చేయకుండా ఎలా ఉండగలం అన్నయ్య ఏమండి అదేనండి అదే అలాంటివి ఏమంటున్నాడు అవి మనోహరమును దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన ఉన్నవి ఏమండి అని ఏమంటున్నాడు చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందుల మహిమలు నీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక ఏంటంటే పౌలు గారికి చేస్తే తండ్రికి మహిమ పౌలు గారికి పంపితే తండ్రికి మహిమ కలగడం ఏంటండి అవును దేవునికి మహిమ కలగాలి అంటే నీ నోటితో స్తోత్రవచనాలు చెప్పడం కాదయ్యా సేవకులకు సమృద్ధి అవసరతలో సమృద్ధి లేములో సమృద్ధి వాళ్ళ అవసరతకు మించి మించి చేయటం వాళ్ళు చెప్పరు నీతో మాకు అవసరం ఉందని వాళ్ళు చెప్పరు ఏమిటి మా ఇంట్లో అవసరత ఉందని మీతో చెప్తున్నారా లేదండి చెప్పకపోయినా ఏమండి అవసరతను మీరే తెలుసుకొని వారు నోరి అడగరండి మనం చెయ్యాలి మనం చెయ్యాలి ఏమండి ఈరోజు ఇంకా మన సంఘం అడిగితే చేసేదిగా ఉంది అడిగితే చేసేదిగా ఉంది ఎంత ఎత్తుకు ఎదగాలో తెలుసా అడగకుండానే ఇచ్చి చేసే పరిస్థితుల్లోనికి వెళ్ళాలి సార్వత్రిక దేవుని సంఘం ఎదగాలి అడిగితే ఇచ్చేది కాదు పరిశుద్ధుల అవసరం తెలుసుకోవాలి మీరు ఏది అవసరం అడగాలి మీరేం చేయమంటారు మమ్మల్ని ఎందులో మమ్మల్ని పాలిబాగస్తులు కమ్మంటారు అవి ఏ అవి ఏంటట అండి తండ్రైన దేవునికి అవి ఇష్టము మనోహరము సువాసన ప్రీతికరమైన యాగం యాగాలు చేస్తున్నారు యాగం ఏమంటే ఎందరు ఈరోజు దాతల కుటుంబాలకు మీరు దాతలైన వారు వారి కుటుంబాలకు సహాయాన్ని పంపిస్తున్నారు వాళ్ళంతా దేవునికి ఇష్టమైన యాగం యాగం చేస్తున్నారు మీరు ప్రీతికరమైన యాగాన్ని చేసిన వాళ్ళ మీరంతా కూడా దేవుడు యాగాన్ని చూసి మురిసిపోతున్నాడు రా నాకు ఇష్టమైన పనులు చేస్తున్నారు నాకు ఇష్టమైన వాసన నాకు ఇష్టమైన ప్రీతికర ప్రీతికరమైన అంటే ఏంటి ఇక్కడ ఇష్టమైన అని అర్థం దేవుడికి నచ్చినా అని అర్థం అలా నచ్చినట్లుగా దేవుడు మెచ్చినట్లుగా అలా మీరు చేయటం వల్ల దేవునికి ఏం కలుగుతుందట దేవునికి ఏం కలుగుతుందట అండి ఇరవై వచ్చినాం మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్ అంటే నిజంగా యుగ యుగములో మహిమ కలగాలి దేవునికి ఆ మహిమ మీరు చేసే త్యాగాల వలన మీరు చేసే ఎన్నో అపురూపమైన సహాయాల వలన దేవునికి మహిమ వస్తుంది అంటే మీరు తండ్రిని మహిమ పరుస్తున్నారా అవునండి ఎందరు తమ విరాళాన్ని ఇచ్చారో ఎందరు తమ త్యాగాన్ని వెచ్చించారో ఎందరు తమ సహాయాన్ని లేమిలోను కుటుంబాలకు ఆదుకోవడానికి ఇచ్చారో వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నవారు వారు పెదవులతో స్థితి చెయ్యకపోయినా తమ క్రియల ద్వారా దేవునికి స్థుతులు యాగాలు చెల్లించిన వారిలో ఉన్నారన్న విషయాన్ని మీరు మరిచిపోకూడదు జ్ఞాపకం చేసుకోండి కనుక ఎలాంటి వారుగా మీరు ఉంటారు చెప్పండి ఎలాంటి వారుగా మీరు ఉండాలి చెప్పండి బైబిల్ చెప్పిన మొదటి శతాబ్దపు క్రైస్తవ్య లక్షణాలు వారి యొక్క స్వభావం మనం అచ్చు పోలినట్లుగా వారివలి వారి వారివలి వారు మనకు మాదిరి వాళ్ళు మనకు మాదిరి అండి వాళ్ళ సేవ మనకు మాదిరి ఆ ప్రకారముగా దేవునికి మహిమ చెల్లించేవారుగా మనం ఉండాలి చెల్లించాలి భూమి మీద మనము ఆయుష్ కలిగి ఉన్నంత కాలం దేవునికి మహిమ కలుగుతూనే ఉండాలి దేవునికి కీర్తి కలుగుతూనే ఉండాలి ఆ కీర్తి ఆ మహిమ ఆ ఘనత మీ క్రియల వలన దేవునికి చెందుతుందర్రా ఆ క్రియల ద్వారా దేవుని గనపరచండి మీ తండ్రిని ఘనపరిచేవారుగా మీరున్నారా మీ తండ్రిని మీరు మీరున్నారా అవును మీ తండ్రిని గనపరచాలి అంటే అన్నాడు నా క్రియల మూలముగా నా తండ్రిని నేను గనపరుచుచున్నాను నా క్రియల మూలముగా నా తండ్రిని నేను గనపరుచుచున్నాను అంటాడండి నా క్రియల మూలముగా సువార్తలో మాట్లాడుతూ ఆయన ఒక సందర్భంలో అంటాడు నా క్రియలు మూలముగా నేను నా తండ్రిని ఘనపరుచుచున్నాను నా క్రియల మూలముగా దేవుని యొక్క కీర్తిని నేను ఆయనకి కీర్తిని చెల్లిస్తున్నాను అని అంటే మనం ఆ విధంగా దేవునికి ఘనతనిచ్చేవాళ్ళుగా ఉన్నామా క్రియల ద్వారా పనుల ద్వారా పనుల ద్వారా దేవునికి మహిమ పనుల ద్వారా దేవునికి కీర్తి రావాలి అలా కీర్తి చెల్లించే వాళ్ళలో ఎందరో సార్వత్రిక దేవుని సంఘములు పిల్లలైన వాళ్ళందరూ ఉన్నారండి మీ అందరికీ దేవుని నుంచి ఎల్లప్పుడూ శాంతి సమాధానం సదాకాలము కలగాలని కోరుకుంటూ